బ్రిటన్ రాణి ఎలిజబెత్ తుదిశ్వాస విడిచారు భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి స్కాట్లాండ్ లోని బల్మోరల్ క్యాజిల్లో ఆమె కన్ను మూశారు బ్రిటన్ కి ఏకంగా డెబ్బై ఏళ్ల పాటు రాణిగా కొనసాగడం బ్రిటన్ మహారాణిగా బాధ్యతలు చేపట్టి ఎక్కువ కాలం రాణిగా ఉన్నారు అత్యధిక కాలం రాణిగా వ్యవహరించి చరిత్రకెక్కారు ఆమె తన సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో నిర్ణయాలు తీసుకుని ప్రజలకు చేరువయ్యారు ఆఫ్ యార్ మొదటి సంతానంగా జన్మించింది ఎలిజబెత్ తల్లిదండ్రులు పదిహేడు బ్రూటన్ స్ట్రీట్ లో ఉండేవారు ప్రస్తుతం అక్కడ ఓ రెస్టారెంట్ ఉంది ఎలిజబెత్ తన పుట్టిన రోజును ఏడాదికి రెండు రోజులు జరుపుకునేవారు నిజమైన పుట్టిన రోజు ఇరవై ఒకటి కాగా అధికారిక పుట్టిన రోజును నెలలో రెండో శనివారం జరుపుకోవడం విశేషం తన ఇరవై ఒకటో అయ్యేట పుట్టిన రోజునే తన జీవితాన్ని ప్రజాసేవకి అంకితం చేస్తానని మాటిచ్చింది ఎలిజబెత్ పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రాణిగా వ్యవహరిస్తున్నారు ప్రతి మంగళవారం ప్రధాన రాజ రాజకుటుంబం అధినేతతో సమావేశం కావడం పరిస్థితుల గురించి చర్చించడం ఆనవాయితీగా వస్తుంది పరిపాలనా వ్యవహారాలన్నీ రాణి పేరు మీదే జరగడంతో ఆమె ఎక్కడికి వెళ్లాలన్నా పాస్పోర్ట్ వీసా అక్కర్లేదు దీంతో ఆమె ఏ దేశానికి వెళ్లినా ఆమెను వీసా అడగరు పాస్పోర్ట్ చూడరు దేశంలో కూడా ఆమె ఎక్కడికి వెళ్లినా డ్రైవింగ్ లైసెన్స్ కూడా అవసరం లేదు బ్రిటన్లోని పాస్పోర్టులు రాణి పేరు మీదే జారీ చేయబడతాయి అందుకే ఆమెకు వీసా పాస్పోర్ట్ అవసరం లేకుండా ప్రపంచంలో ఏ దేశమైనా చుట్టి వచ్చే వీలుండటం సుదీర్ఘ కాలం బ్రిటన్ రాణిగా కొనసాగి తనకు ఎదురు లేదని అనిపించుకుంది ఎలిజబెత్ మంది ప్రధాన హయాంలో అంత మందితో కలిసి పనిచేయడంతో ఆమె తన పదవీ కాలంలో ఎన్నో విషయాలు దగ్గరుని చూసినట్లుగా తెలుస్తుంది రాణికి జంతువులంటే అమితమైన ప్రేమ ఎక్కువ కాలం వాటితోనే గడపడం వారికి సరదా రెండు వేల పద్దెనిమిదిలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యూకే పర్యటనలో రాణి ఎలిజబెత్ తో లండన్ లోని హామ్ ప్యాలెస్ లో పలు విషయాలపై చర్చలు కూడా జరిపారు రాణి ఎలిజబెత్ మరణం ఆ దేశవాసుల్ని తీవ్రంగా కలిసి చూశారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి